కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత కొన్ని కార్యక్రమాల నుంచి సియోను పర్వతం గురించి ధ్యానిస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఇది నాన్న సియోను పర్వతం గురించి 4వ ఎపిసోడ్. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కనుక వచ్చే ఎపిసోడ్లో 5వ ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి మనం. ఇది 4వ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఇది నా వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలని మా ప్రాంతాలని మీ కృపతో నడిపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి, మమ్మల్ని అందరినీ కాపాడుతున్న రీతిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి సియోను పర్వతం గురించి మీ కృప మాకు అనుగ్రహించి, దీనిని తెలుసుకుని మీకు యోగ్యులైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో మేము జీవించే కృప దయచేయవలసిందని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించి ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, సియోను పర్వతం ఇప్పటికే 3 ఎపిసోడ్లో అనేక విషయాలు నేర్చుకున్నాం. సియోను పర్వతం భూమి మీద ఉన్నది యెరూషలేము పట్టణంలో, అది భూమి మీద ఉన్న సియోను. మరొక సియోను పర్వతం పరలోకంలో ఉన్నది, దాన్నే నూతన యెరూషలేము అంటున్నాం. ఆ పరలోకంలో ఉన్న సియోను పర్వతం గురించి కూడా అనేక విషయాలు నేర్చుకున్నాం. ఇది నాన్న ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఉన్న ఆ సియోను పర్వతం మీద ఉండే ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యోహాను గారి దర్శనంలో చూడగా గొర్రెపిల్ల ఆ సియోను పర్వతం మీద నిలబడినట్లుగా కనిపించారు. ఎవరు గొర్రెపిల్లకు సాదృశ్యం? మన అందరికీ తెలుసు, యేసు ప్రభు ఆ గొర్రెపిల్లకు సాదృశ్యం. కనుక ఆ సియోను పర్వతం మీద ఉండే ఆ యోగ్యత యేసు ప్రభువుకే ఉన్నది, తండ్రి కుమారు పరిశుద్ధాత్మకే ఉన్నది, ఇక ఎవ్వరికీ కూడా లేదు. అయితే మరి ఆయనతో పాటు ఉన్న ఆ 144,000 మంది, 144,000 మంది వీరెవరు? కొంతమంది ఊహిస్తున్నారు వారు దేవదూతలై ఉంటారు అనుకుంటున్నారు, అది సరికాదు. ఇంకో కొంతమంది ఊహిస్తున్నారు వారు ఇతర లోకాలు. బైబిల్ గ్రంథం అనేక లోకాల గురించి కూడా వివరాలు చెప్తుంది మనకి. వాటి వివరాలు వాటి పేర్లు మనకు తెలియకపోయినప్పటికీ అనేక లోకాలు ఉన్నాయని మాత్రం బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నది. ఆ లోకాల్లో ఉండే వారు ఉంటారు అని కొంతమంది ఊహిస్తున్నారు, అది కూడా వాస్తవం కాదు. మరి వీరెవరు అనే ప్రశ్న వెంటనే మనకు వస్తుంది. బైబిల్ గ్రంథం దీని గురించి వివరంగా తెలియచేస్తుంది మనకి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 14:3 మరియు ప్రకటన గ్రంథం 14:4 2 సార్లు ఒక విషయం ఎంతో విపులంగా చెప్పబడ్డది. వీరు భూలోకము నుంచి, మానవుల్లో నుంచి వారు విమోచించబడిన వారు, ఇంగ్లీష్లో రిడీమ్డ్ అని ఉంది, అయితే కొన్నవారు అని చెప్పబడ్డది. వీరిని ప్రథమ ఫలాలుగా పరలోకం తీసుకువెళ్ళారు భూమి మీద నుంచి అని చెప్పబడ్డది. కనుక వీరు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కూడా మనకులాంటి మానవులే, మనకులాంటి పాపంలోనే పుట్టి పాపంలో పెరిగారు, కానీ ప్రభువు నమ్ముకున్నారు కనుక వారికి గొప్ప యోగ్యత వచ్చేసింది, ఈ గొప్ప ఆధిక్యత వచ్చేసింది. ఏమిటది ఈ గొప్ప ఆధిక్యత? దేవునితో కలిసి సియోను పర్వతం మీద ఉండటానికి. ఈ సియోను పర్వతం మీద నుంచే ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా ఈ విశ్వం అంతటినీ కూడా, అనేక లోకాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిపాలన చేస్తారు. ఎంతటి గొప్ప యోగ్యత వచ్చేసిందో చూడండి ప్రియ సోదరి సోదరులారా. పాపులమైన మనకి కనీసం ఆ పరలోకం, దాన్నే సియోను అంటున్నాం, ఆ సియోను దగ్గరికి వెళ్ళే గేటు దగ్గరికి వెళ్ళి చూచే అర్హత కూడా మనకి లేదు. కానీ యేసు ప్రభు వలన, ఆయన మన కొరకు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి, మనము ఆయన సిలువ త్యాగాన్ని అంగీకరించి ఆయన నా సొంత రక్షకుడని అంగీకరిస్తున్నాం కనుక ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 5వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రకటన 5వ వచనంలో రెవల్యూషన్ చాప్టర్ 1:5
ప్రభువారు అంటున్నారు, ఆయన తన ప్రేమను బట్టి మనల్ని ఆయన సొంత రక్తంలో కడిగి శుద్ధీకరించేశారు. ఎంత గొప్ప ధన్యత చూడండి మనకి. మనం ఆయన రక్తంలో శుద్ధీకరించబడ్డాం కనుక రక్షించబడిన జనాంగానికి ఆ సియోను పర్వతంతో ఆయనతో కలిసి ఉండే ఆ గొప్ప అదృష్టం కలుగుతుంది. ఆయనతో యుగ యుగాలు ఉండే ధన్యత కలుగుతుంది. మరొక ధన్యత ఏమిటంటే, మరొక గొప్ప విషయం, మనం కలలో కూడా ఊహించిన విషయం, ప్రకటన గ్రంథం 1:6 రెవల్యూషన్ చాప్టర్ 1:6 ప్రకటన గ్రంథం 1:6 మనం గమనించినట్లయితే, యేసు ప్రభువు తన రక్తంలో మనందరం కూడా మన పాపాలు కడిగి శుద్ధీకరించారు కనుక మనల్ని ఆయన ఏ విధంగా చేశారు, ఏ విధంగా నియమించబోతున్నారు, ఇంకా జరగలేదు, త్వరలో జరుగుతుంది 2వ అక్కడ తర్వాత, మనల్ని రాజులుగాను యాజకులుగాను, మనల్ని రాజులుగాను యాజకులుగాను ఆయన చేస్తున్నారు. పూర్వకాలంలో ముఖ్యంగా పాత నిబంధన కాలంలో ఇద్దరు వ్యక్తులు చాలా ప్రాముఖ్యులు, ఒకటి రాజుగారు, రెండవ వారు యాజకుడు. వీరిద్దరు చాలా ప్రధానమైన భూమిక పోషించేవారు ఆ యొక్క రోజుల్లో, ఆ యొక్క సమాజంలో. కనుక మనల్ని, కనుక యేసుప్రభువారు మనల్ని అంత ఆధిక్యత గలవారుగా, రాజులుగా యాజకులుగా ఆయన చేయబోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప ధన్యత మనకు వచ్చేస్తుందో చూడండి. మనం గమనించినట్లయితే ఈ యొక్క యేసుప్రభువారు ఆయన సిలువ త్యాగం ద్వారా మనకి ఎన్ని మేళ్ళు కలుగుతున్నాయి అంటే, మనము దేవునితో ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా జీవించబోతున్నాం. ప్రకటన గ్రంథం 22:5 మనం గమనించినట్లయితే, వారు ఆయనతో యుగ యుగాలు రాజ్యం చేస్తారు. ఈ సియోను పర్వతం మీద నుండి ప్రభువారు విశ్వంతని పరిపాలిస్తున్నారు కనుక ఆయనతో పాటు ఈ రక్షించబడిన 144,000 మంది వారు యుగ యుగాలు కూడా ఆయనతో రాజ్యం చేస్తారు. మనందరికీ తెలిసిన రీతిగా ప్రకటన గ్రంథంలో 2 యేసు ప్రభును ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని సంబోధించారు. ప్రకటన గ్రంథం 17:14 రెవల్యూషన్ చాప్టర్ 17:14 ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 19:16 రెవల్యూషన్ చాప్టర్ 19:16 ప్రకటన గ్రంథం 19:16 కూడా ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. కనుక రక్షించబడిన మనము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, మనము యువరాజులుగా, యువరాణులుగా మనము ఆయన సన్నిధిలో ఉంటూ ఆ సియోను పర్వతం మీద ఉంటూ విశ్వమంతటిని కూడా పరిపాలించే ఆ గొప్ప యోగ్యత ఆయన ఇచ్చేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. మరి ఎప్పుడు అదే చేస్తూ ఉంటారంటే, మరొక పని కూడా ఉంది ఈ 144,000 మందికి. ఎంత ప్రత్యేకించిన జనాంగమో చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఈ 144,000 మంది ఎంతటి ఆధిక్యత వచ్చేస్తుందో చూడండి వీరికి, ఎంత ఆధిక్యత ఉన్నదో చూడండి వీరికి. వీరు ఒక క్రొత్త పాట పాడతారట, ఒక క్రొత్త పాట. సింహాసనాసీనుడైన దేవునికి, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, 24 పెద్దలు, ఆ నలుగురు జీవులు, నలుగురు జీవులు అంటే వారు దేవదూతలు అన్నమాట, వారిని కెరూబులు అన్నారు. వారందరి ముందు కూడా ఈ 144,000 మంది పాట పాడుతున్నారు. అది క్రొత్త పాట, ఇక ఎవరు కూడా నేర్చుకోలేరు. ఇక యుగ యుగాలు వారు పాడుతూనే ఉంటారు ఆ పాట, తక్కిన వారు నేర్చుకోలేరు. వీరు మాత్రమే నేర్చుకుని వీరు మాత్రమే పాడతారు. ఎంతటి ధన్యత వచ్చేసిందో చూడండి వీరికి. దేవుని సన్నిధిలో ఉండి క్రొత్త పాట పాడటం, ఆయన స్తుతించి, దీన్నే విమోచన గీతం అంటాం, ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్. మనందరికీ తెలిసిన రీతిగా పాత నిబంధనలో వాయిద్యాలు ఎవరు వాయించేవారు ఆరాధనలో, ఆ యొక్క గుడారపు సేవలో, లేకపోతే పాటలు ఎవరు పాడేవారు, ఆ యొక్క గుడారం దేవాలయం, లేకపోతే సొలోమోన్ రాజు గారు కట్టించిన ఆ దేవాలయంలో. మోషే గారి కాలం నుంచి సొలోమోన్ రాజు కాలం వరకు దేవుని యొక్క ఆరాధన ఆ గుడారపు దేవాలయం, దాన్నే టెంట్ అంటున్నాం మనం, లేకపోతే శాంక్చురీ అంటున్నారు, ఎర్త్లీ శాంక్చురీ అంటున్నారు ఇంగ్లీష్లో. అక్కడ ఎవరు పాడేవారు పాటలు అంటే లేవీయులు మాత్రమే, లేవీయులు అంటే యాజకులు అన్నమాట, యాజకులు మాత్రమే పాటలు పాడేవారు, యాజకులు మాత్రమే వాయిద్యాలు వాయించేవారు. ఇక్కడ ప్రకటన గ్రంథం 14:3 ఈ యొక్క 144,000 మంది వారు క్రొత్త కీర్తన పాడుతున్నారు, అనగా వీరు యేసు ప్రభుతో రాజ్యం చేయటంతో పాటు
పాట కూడా పాడుతున్నారు. ఇక ఎవరు కూడా నేర్చుకోలేని పాట, క్రొత్త పాట. అనగా వీరు యాజకులు అనమాట. యాజకులే కదా పాటలు పాడవలసింది అక్కడ పాత నిబంధన యొక్క ఆరాధన సమయంలో. ఇక్కడ కూడా పరలోకంలో వారు పాడుతున్నారు. అంటే మనం చదివిన రీతిగా ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం 6వ వచనంలో వారిని రాజులుగాను యాజకులుగాను చేశారు యేసుప్రభు వారు తన యొక్క అమూల్య రక్తంతో మనల్ని శుద్ధీకరించి. ఈ రెండు కూడా నెరవేరబోతున్నాయి. ఆయనతో రాజ్యం చేస్తారు కలకాలం కూడా. ఆయన సన్నిధిలో వీరు ఆ స్తుతి గీతం పాడతారు క్రొత్త పాట యాజకులుగా. ఎంత గొప్ప ధన్యత వచ్చేస్తుందో చూడండి. విశ్వాసులమైన మనకి యేసుప్రభు నమ్ముకున్నట్లయితే, ఆయన యొక్క వాక్య వెలుగులో జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే మనము కూడా ఈ యొక్క 144,000 మందిలో సీయోను పర్వతం మీద ఉండి యుగ యుగాలు ఆ స్తుతి గీతం పాడే ఆ ధన్యత, ఆయనతో పాటు రాజ్యపాలనలో పాల్గొనే ధన్యత మనకు కలుగుతుంది. మనందరికీ వచ్చే అనుమానం ఏంటంటే 144,000 మంది మాత్రమేనా నివసించేది పరలోకం అంతట్లో అనే ప్రశ్న వస్తుంది. బైబిల్ గ్రంథంలోనే దానికి జవాబు ఉన్నది మనకి. ప్రకటన గ్రంథం 7:9 రెవల్యూషన్ చాప్టర్ 7:9 ప్రకటన గ్రంథం 7:9 మనం గమనించినట్లయితే అక్కడ యోహాను గారి దర్శనంలో చూస్తే అనేక మంది, ఎవరు కూడా లెక్కించలేనంత మంది, ప్రతి దేశం నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి ప్రాంతం నుంచి రక్షించబడిన జనాంగాన్ని యోహాను గారు దర్శనంలో పరలోకంలో ఉంటుని చూచారు. అంటే ఎవ్వరూ లెక్కించలేనంత మంది, ఏకంగా అనగా 144,000 మంది ప్రత్యేకించిన జనం సియోను పర్వతం మీద ఉండేది. తక్కిన వారు పరలోకంలో, పరలోక పట్టణం నూతన యెరూషలేం పట్టణంలో ఉండేది. నూతన యెరూషలేం పట్టణాన్ని కొన్నిసార్లు సియోను నగరం అంటున్నారు. వారు ఆ పట్టణం అంతా జీవించేది ఎవరు లెక్క పెట్టలేనంత మంది. అంతమంది రక్షించబడుతున్నారు. కానీ ఈ 144,000 మందికి ఈ ప్రత్యేకత ఇచ్చారు ప్రభువారు ఆ యొక్క సియోను పర్వతం మీద ఉండటానికి. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరలోకంలో 144,000 మాత్రమే కాదు, ఎవ్వరూ లెక్కించలేనంత మంది ఉంటారు. కానీ 144,000 మాత్రం ప్రత్యేకించిన వారు. వారు దేవుని సన్నిధిలో సియోను పర్వతం మీద ఆయనకు యాజకులుగా పనిచేస్తున్నారు, అదే రీతిగా రాజులుగా అనగా పాలకులుగా పనిచేస్తున్నారు, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా. మరి ఎక్కడ వారు వీరందరూ కూడా అని చూసినట్లయితే వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు అని చెప్పబడ్డది. ఈ లోకంలో అనేక మంది విశ్వాసులు ఎంతో శ్రమ పడుతున్నారు. ఉదాహరణకు రిచర్డ్ ఓమ్ బ్రాండ్ అని, ఆయన రొమేనియా దేశస్థుడు. యేసుప్రభు గురించి ఈయన సాక్ష్యం చెప్తున్నారని, బోధిస్తున్నారని ఈ పాస్టర్ గారిని రొమేనియా దేశంలో జైల్లో పెట్టేశారు. 14 సంవత్సరాలు జైల్లో ఉంచేశారు. ఏ నేరం చేయలేదు, యేసుప్రభు గురించి చెప్పాడని అంతే సాక్ష్యం. యేసుప్రభు గురించి బోధించాడని ఆ పాస్టర్ గారిని 14 సంవత్సరాలు జైల్లో ఉంచేసి చిత్రహింసలు పెట్టేశారు. ఏకంగా ఎన్నో శ్రమలు అనుభవించారు. దేవుని యొక్క మహాకృపను బట్టి తర్వాత విడుదలయ్యి పుస్తకం కూడా రాశారు, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. ఆ విధంగా అనేక మంది భక్తులు ఈ లోకంలో మహాశ్రమలు అనుభవించారు. కానీ ఈ కడవరకాల చివరి దినాల్లో ఇంకా మహాశ్రమ కాలం రాబోతుంది. కనుకనే ఈ యొక్క రక్షించబడే జనాంగంతో పాటు ఈ ప్రత్యేకించిన జనాంగం, రక్షించబడే జనాంగం అంటే ఆదాము మొదలు రెండవ రాకడ వరకు ఉన్న విశ్వాసులు, ప్రత్యేకించిన జనాంగం అంటే ఈ కడవరకాల చివరి దినాల్లో వచ్చే ఆ మహాశ్రమ కాలంలో, ఇంగ్లీష్లో దీన్నే ట్రిబ్యులేషన్ అంటున్నారు, ఆ మహాశ్రమ కాలంలో అన్ని శ్రమలకు కూడా ఓర్చుకొని విశ్వాసం విడిచిపెట్టకుండా దేవునిలో బలంగా ఉండే వారిని ఈ యొక్క ప్రత్యేకించిన జనాంగం అని మనం సంబోధిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో వీరి గురించి ఇంకా వివరాలు ఉన్నాయి మనకి. ప్రకటన గ్రంథం 7:14 రెవల్యూషన్ చాప్టర్ 7:14 ప్రకటన గ్రంథం 7:14 చూసినట్లయితే ఆ 24 పెద్దలు ఒక పెద్ద అడుగుతున్నారు. ఈ 24 పెద్దలు ఒక పెద్ద చెప్తున్నారు, వీరు ఎవరు? ఈ 144,000 మంది. వారు సింహాసనానికి తెల్లని వస్త్రాలు వేసుకుని దగ్గరగా నిలబడ్డారు. ఎవరు వీరు అనగానే ఆ జవాబు ఇచ్చారు ఆ ప్రశ్న అడిగిన ఆ పెద్దగారే, వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు. వీరు గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలు ఉతుక్కున్నారు అని చెప్పబడ్డది. అనగా
వీరికి ఇంత ఆధిక్యత ప్రభు ఎందుకు ఇస్తున్నారంటే, ప్రత్యేకమైన స్థానాన్ని ఎందుకు ఇస్తున్నారంటే, వీరు కడవరి కాల చివరి దినాల్లో మహాశ్రమంలో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టేయకుండా ప్రభు కొరకు నిలబడ్డారు. వారు ప్రాణాలను కూడా పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. కనుక వారు గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలను ఉతుక్కున్నారంటే, వారు నీతి వస్త్రాలు అన్నమాట, ఆధ్యాత్మిక వస్త్రాలను ఉతుక్కున్నారు, తెల్లగా చేసుకున్నారు. అనగా యేసుప్రభు రక్తంలో. ప్రియ సోదరి, సోదరుడా, నీవు కూడా యేసుప్రభు రక్తంలో కడగబడ్డావా? యేసుప్రభు కుమార్తెగా, కుమారుడిగా జీవిస్తున్నావా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రార్థన పూర్వకంగా చదివినట్లయితే, మొదటి 10 వచనాల్లో కొన్ని వివరాలు ఈ యొక్క 144,000 మంది గురించి చెప్పబడ్డవి. అయితే కొంతమంది అనుకుంటున్నారు ఈ 144,000 మంది ఆ యూదుల 12 గోత్రాల్లో ఉన్నవారు మాత్రమే. ఒక్కొక్క గోత్రానికి 12,000 అంటే 144 అన్నట్లుగా వివరాలు ఉన్నాయి అక్కడ. యూదా గోత్రం ఎంతమంది, ఇస్సాకారు గోత్రం ఎంతమంది అని. ఒక విషయాన్ని మనం విపులంగా అర్థం చేసుకోవాలా, యేసుప్రభు దినాల్లో, యేసుప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఈ 12 గోత్రాలు కూడా లేవు, అంతరించిపోయాయి. 2 గోత్రాలు మిగిలాయి యేసుప్రభు కాలానికి. అది యూదా గోత్రం, యేసుప్రభు యూదా గోత్రానికి చెందారు. 2వది బెంజమిన్ గోత్రం. కొద్దిమంది మాత్రం లేవీయులు ఉన్నారంతే. తక్కిన గోత్రాలన్నీ కూడా చరిత్ర మనకు చెప్తున్నది ఏంటంటే, 722వ సంవత్సరం క్రీస్తు పూర్వం 722లో తక్కిన 10 ఆ యొక్క తెగలు, అయితే 10 ట్రైబ్స్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, 10 ట్రైబ్స్, ఆ యొక్క 10 తెగల వారిని కూడా అస్సూరు రాజులు వచ్చి చెరపట్టుకు తీసుకెళ్ళిపోయారు. ఇంక ఎప్పుడు కూడా వారు మరలా తిరిగి ఆ 10 గోత్రాలు తిరిగి రాలేదు ఇక ఎప్పుడు కూడా. కనుక మిగిలినవి 2 గోత్రాలే, యూదా గోత్రం, బెంజమిన్ గోత్రం. కనుక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన ఈ యొక్క 12 గోత్రాలు కూడా సాదృశ్యంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని వీరు యూదులు మాత్రమే అనుకోవద్దు. మనమందరం కూడా యేసుప్రభుని ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో, మనము అబ్రహాము సంతానానికి చెందుతున్నాం. ఎప్పుడైతే యేసుప్రభుని విశ్వాసంతో అంగీకరిస్తున్నామో, మనము అబ్రహాము సంతానము అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో మనకు చెప్పబడ్డది. కనుక మనము ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులము. కనుక మనము కూడా ఈ గోత్రాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క చెప్పబడిన 12 గోత్రాల్లో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 2 గోత్రాల పేర్లు లేవు అక్కడ. ఒకటి దాను గోత్రము, 2వది ఇఫ్రాయిం గోత్రాలు లేవు అక్కడ. ఇవి అచ్చం 100కి 100 పాళ్ళు యూదులే అని మనం ఊహించకూడదు. ఆధ్యాత్మిక యూదులమైన మనందరం కూడా, యేసుప్రభు నమ్ముకుని మనందరం కూడా ప్రభువునందు క్రీస్తు ద్వారా అబ్రహాం సంతానం అయిపోయాం. కనుక మనందరికీ కలిగే ధన్యత ఇది. మరొక విషయాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, వారు ఎవరు, ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డారో, మహాశ్రమల నుంచి వచ్చారో, మహాశ్రమలు అంటే 2వ రాకడ ముందు వచ్చేవి, వారు దేవుని ఆయన ఆలయంలో నిరంతరం కూడా దివారాత్రులు కూడా వారు ఆయన యొక్క పరిచర్య చేస్తారు అని చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి, సోదరులారా, ఈ 144,000 మందికి ఎంతటి ధన్యత వచ్చేస్తుంది దేవుడు ఇవ్వబోతున్నారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, అదేమిటంటే, వీరు పాత నిబంధనలో నివసించిన భక్తులు కాదు. ఈ కడవరి కాల చివరి దినాల్లో మహాశ్రమ కాలంలో ఎవరైతే విశ్వాసంతో నిలబడ్డారో, వారికి దేవుడిచ్చే ప్రత్యేకమైన ఆ గుర్తింపు. 144,000 మంది సీయోను పర్వతం మీద ఉంటారు. ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి, చాలామంది నమ్ముతున్నారు, బోధిస్తున్నారు శ్రమకాలం అనేది లేదు, శ్రమకాలం అయితే ఎప్పుడైతే వస్తుందో, శ్రమకాలం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఆ భక్తులందరినీ, విశ్వాసులందరినీ ప్రభు రహస్యంగా తీసుకెళ్ళిపోతారు, ఎక్కడో మధ్య ఆకాశంలో పెట్టేస్తారు, 7 సంవత్సరాలు అక్కడ ఉంచుతారు అని బోధిస్తున్నారు. అది వాక్యంలో కనపడదు, వారి సొంత ఉద్దేశం అది. వాక్యంలో ఎక్కడ కూడా ఈ వివరణ మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనిపించట్లేదు. వారి సొంత ఉద్దేశం. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి, మీకు ఎవరు చెప్పారంటే ఫలానా భక్తుడు చెప్పారు, లేదా ఫలానా పుస్తకంలో ఉంది ఇది చెప్తున్నారు, కానీ వాక్యంలో చూపించట్లేదు. కానీ వాక్యంలో లేదది. కనుక విశ్వాసమైన మనం ఈ కడవరకాల చివరి దినాల్లో మహాశ్రమల గుండా వెళ్ళారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో 24 పెద్దలో పెద్ద చెప్పారు. అదే రీతిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మహాశ్రమ కాలం వస్తుంది,
అప్పుడు మిఖాయేలు వారి తరపున నిలిచి వారిని రక్షిస్తారు, వారిని విడిపిస్తారు, వారిని రక్షిస్తారు, వారిని విడిపిస్తారని చెప్పబడి. కనుక శ్రమలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ భూమి మీద రెండవ రాకడకు ముందు విశ్వాసులైన మనందరికి కూడా. అయితే ఆ శ్రమలు కలకాలము ఉండవు, కొంతకాలమే. ఆ శ్రమల్లో మనం పరీక్షించబడినట్లయితే, విశ్వాసం నిలబడినట్లయితే, విశ్వాసంలో నిలబడినట్లయితే, ప్రభు కొరకు జీవించినట్లయితే, ప్రభు కొరకు నా ప్రాణాన్నైనా పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మనం నిలబడినట్లయితే విశ్వాసంలో, ఖచ్చితంగా మనకి ఆ గొప్ప ఆధిక్యత సీయోను పర్వతం మీద ఉండటానికి, ఆయనతో రాజ్యపాలన చేయటానికి, ఆ క్రొత్త పాట పాడటానికి అంత మహిమ, అంత ధన్యత మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయనకి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించినప్పుడు. అయితే వీరిలో ఉన్న మరొక గొప్ప లక్షణం చూడండి. బైబిల్ గ్రంథంలో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములని చెప్పబడ్డది. అయితే ఎవరైతే సత్యం పలుకుతున్నారో వారు దేవునికి ఇష్టులని చెప్పబడ్డది. ఈ యొక్క 144,000 మంది కూడా ప్రకటన గ్రంథం 14:5 వచ్చినని మనం గమనించినట్లయితే, ప్రకటన 14:5 గమనించినట్లయితే, వీరి నోటిలో అబద్ధం ఎప్పుడు కూడా లేదు, వీరెప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు అని చెప్పబడ్డది. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇంత భాగ్యం వీరికి ఎందుకు ఇస్తున్నారు ప్రభు అంటే, వారు ఎప్పుడు కూడా చిన్న అబద్ధం కూడా చెప్పలేదు. దేవుని యొక్క సింహాసనం ముందు ఏ విధమైన లోపం లేకుండా ఉన్నారని చెప్పబడ్డది ప్రకటన గ్రంథం 14:5. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నాం ఆ సందర్భాన్ని, ఆ సమయంలో. అలా చేయకుండా ప్రభు కొరకు సత్యాన్ని చెప్పాలి మనం. కానీ ఏంటి, ఆయనే సత్యము జీవము, కనుక మనం సత్యాన్ని పలకాలి. పాత నిబంధనలో ఇస్రాయేలీలు వారు ప్రథమ ఫలాలని అర్పించేవారు. వారికి ఉన్న ఫలాలు అవి అంజూరు ఫలాలు కానీ, యాపిల్ కానీ, లేకపోతే ఎట్లయితే వారికి ఉన్న ధాన్యం ఆ బార్లీ కానీ, గోధుమలు కానీ వారు అర్పించేవారు దేవునికి. ప్రథమ ఫలాల పండగ నీసాను 16వ రోజు ఆ రోజున అర్పించేవారు. అర్పించినప్పుడు ఆ ప్రథమ ఫలాలు అన్నిటికంటే మంచివి, అన్నిటికంటే ఉత్తమమైనవి తీసుకువెళ్ళేవారు. ఈ యొక్క విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. రెండవ రాకడప్పుడు ప్రభువారు వీరిని ప్రథమ ఫలాలుగా, ఈ 144,000 మందిని ప్రథమ ఫలాలుగా ఈ భూమి మీద నుంచి ఎంచుకొని మానవుల్లో నుంచి పరలోకం తీసుకువెళ్ళబడ్డారని ప్రకటన గ్రంథం 14:4 చెప్పబడ్డది. వీరిని ప్రథమ ఫలాలుగా ఈ భూమి మీద నుంచి, మనుషుల్లో నుంచి ఆయన కొన్నారు. అంటే ఆయన రక్తంతో కొన్నారు, ఆయన విమోచించారు మనల్ని. ప్రథమ ఫలాలుగా మనల్ని పరలోకం తీసుకువెళ్తున్నారు. అంటే ప్రథమ ఫలాలు అన్నిటికంటే ఉత్తమమైనవి. వాటి కాకుండా అనేక మంది ఉన్నారు. అంటే మనం ఒక మానవ ఉదాహరణలో చెప్పుకోవాలంటే 100కి 100 పాళ్ళు కూడా వీరు విశ్వాసులుగా దేవుడు చెప్పినట్లుగా అసలైన శిశులైన భక్తిలో జీవించారు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించారు. కనుక వీరికి ఇంత గొప్ప ధన్యత ప్రభు ఇస్తున్నారు. మరి ఒక కారణం, వీరికి ఇంత ధన్యత, ఇంత భాగ్యం సీయోను పర్వతం మీద యేసు ప్రభుతో ఉండే యోగ్యత ఎందుకు కలుగుతుందంటే, ప్రకటన గ్రంథం 14:4 మొదటి భాగాన్ని మనం గమనించినట్లయితే, వీరు స్త్రీ సాంగత్యం ద్వారా అపవిత్రపరచబడలేదు అని చెప్పబడ్డది. చాలామంది ఏమనుకుంటున్నారు, వివాహం చేసుకోలేదు వీరు, వివాహం చేసుకుని ఆ యొక్క స్త్రీ పురుష కలయిక లేదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీరిద్దరు కూడా, కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీరు స్త్రీ సాంగత్యం ద్వారా అపవిత్రపరచబడలేదంటే వీరు వివాహం చేసుకోలేదు, వివాహం చేసుకుంటే అలాగే ఉండిపోయారు అని అనుకుంటున్నారు. అది సరికాదు. కారణం ఏంటి, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు ఏ విధమైన కళంకం లేనిది, ఏ విధమైన అపవిత్రత లేనిది. పాన్పు అంటే వివాహమునందు పురుషుడు స్త్రీ యొక్క కలయిక, అది పాపం కాదు, అది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన కార్యక్రమం. దాని కొరకే ఆదికాండ 1:28 మనం గమనించినట్లయితే ప్రభు అన్నారు, ఆదామును అవును దీవించి మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి. ఫలించి విస్తరించడం అంటే మీకు బిడ్డలు కావాలి, మీకు బిడ్డలు కలగాల. బిడ్డలు కలగాలంటే స్త్రీ పురుష సంయోగం ఉండాల, అది వివాహమునందు. కానీ వివాహం పాపము కాదు, వివాహమునందు భార్య భర్తల యొక్క కలయిక పాపము కాదు. కానీ మరి ఇక్కడ వీరు స్త్రీ సాంగత్యం చేత అపవిత్రపరచబడలేదండి దాని యొక్క. ఆయన ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో స్త్రీ
సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగం స్త్రీ సంఘానికి సాదృశ్యం. ప్రకటన గ్రంథంలో ఇద్దరు స్త్రీల గురించి చెప్పబడ్డది. ఒక స్త్రీ పరిశుద్ధమైన స్త్రీ, విశ్వాసం గల స్త్రీ. 12 ప్రకటన గ్రంథం 12 ఆ స్త్రీకి తల నుంచి కాలు వరకు కూడా వెలుగుతో నింపబడ్డది. తల మీద 12 నక్షత్రాల కిరీటం, వస్త్రం తన యొక్క వస్త్రం అంతా కూడా సూర్యుని యొక్క కాంతితో కప్పబడ్డది. తన యొక్క పాదాల కింద చంద్రుని వెలుగు ఉన్నది. ఈ స్త్రీ నిజమైన సంఘానికి యేసు ప్రభు చెప్పిన రీతిగా జీవిస్తూ, యేసు ప్రభు వాక్యము వెలుగులో జీవిస్తూ, బైబిల్ గ్రంథపు వెలుగులో జీవిస్తూ, పదయాగిన వెలుగులో జీవిస్తున్న సంఘం, ఈ సంఘం సాదృశ్యం ఈ స్త్రీ 12 రెండవ వ్యక్తి గురించి కూడా, మరొక స్త్రీ గురించి కూడా చెప్పబడ్డది. ఆ స్త్రీ గురించి ప్రకటన గ్రంథం 17 ఆ యొక్క స్త్రీ ఒక మృగం మీద కూర్చున్నది. 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఆ యొక్క స్త్రీ వేశ్య అని చెప్పబడ్డది. అంటే వాక్యపు వెలుగులో జీవించకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా, పదయాగ్ల ప్రకారంగా జీవించకుండా, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, మేము కూడా క్రైస్తవులమే అనుకునేవారనమాట, అని చేస్తున్నవారు అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ, చాలా విచారం ఏంటంటే వారు విగ్రహాలకు కూడా పూజలు చేస్తున్నారు. ఆ యేసు ప్రభు తల్లి అని మరియమ్మ గారికి, పేతురు గారికి, పౌలు గారికి, రకరకాల భక్తులకి వారు విగ్రహాలు చేసి పూజిస్తున్నారు కొన్ని సంఘాల్లో. అది వాక్యానికి వ్యతిరేకం. మరొక విషయం ఏంటంటే కొంతమంది కొన్ని సంఘాల్లో యేసు ప్రభు దేవుడు కాదు, మనకు లాంటి మానవుడే, ఆయన మంచివాడు, ప్రార్థన పడడానికినే ఆయన అద్భుతాలు చేశారు, యేసు ప్రభు దేవుడు కాదు మానవుడే అనే సంఘాలు అనేకమైన ఉన్నవి. ఈ కడవర కాలంలో, ఈ కడవర కాల చివరి దినాల్లో ఇటువంటి అనేకమైన వాక్యములో లేని సంఘాలు, వాక్యపు వెలుగు లేని సంఘాలు, సంఘాలని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తును అనుసరించట్లేదు, బైబిల్ గ్రంథాన్ని అనుసరించట్లేదు. అలా నీవు కూడా చేస్తున్నావు ప్రియ సోదరి సోదరుడా. బైబిల్లో లేని ఏ విషయమైనా సరే, ఎంత గొప్పవారైనా, ఎంత బలమైన వారైనా, ఎంత పెద్ద పరిచర్య చేస్తున్నా సరే, వారిని నమ్మవద్దు, ఆ విషయాలు నమ్మవద్దు. బైబిల్లో ఉంటే నమ్ముదాం, బైబిల్లో లేకపోతే దాన్ని నమ్మవద్దు, ఎంతటి విషయమైనా సరే. ఈ కడవర కాల చివరి దినాల్లో అనేక మంది నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నారు. విసారేంటో రోప్ ఆయన రష్యా దేశంలో, ఆయన నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. ఆయన సంఘం పేరు లాస్ట్ టెస్టమెంట్ చర్చ్ అంటున్నాడు ఆయన. ఈ 144,000 మంది ఇటువంటి వాక్యంలో లేనిది ఏది కూడా వారు నమ్మలేదు. ఈ వాక్య ప్రకారంగా లేని ఏ సంఘానికి కూడా వారు చెందలేదు. వారు యేసు ప్రభుని నమ్ముకున్నారు, వాక్య ప్రకారంగా జీవించారు, ఆ వాక్యాన్ని అనుసరించే సంఘంలోనే ఉన్నారు. వాక్యం అనుసరించకుండా ఉన్న సంఘంలో లేరు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ 144,000 ఒకరిగా ఉండాలంటే, ఆ సీయోను పర్వతం మీద ఉండాలంటే, ఆయనతో కలకాలం రాజ్యం చేయాలంటే, ఆ క్రొత్త గీతం పాడాలంటే, మనం కూడా యేసు ప్రభువే మన ఆధారం, ఆయనే పూజించాలా. ఇంక ఏ మానవుని ఇంకెవరిని కూడా పూజించకూడదు, వారు ఎంతటి వారైనా సరే. ఆయన చెప్పిన వాక్యం, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలనే మనం అనుసరించాలా, వాటి ప్రకారమే జీవించాలా. మానవులు అనేకమైన విషయాలు చెప్తున్నారు అనేక సంఘాల్లో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభుని అనుసరిస్తూ ఆయన వాక్యాన్ని అనుసరించినట్లయితే మనం కూడా ఆ సీయోను పర్వతం మీద ఉంటాం, జీవ కిరీటం మనకు వస్తుంది. ఆ సీయోను పర్వతం మీద ఉండి కలకాలం ఆయనతో రాజ్యం చేస్తాం, ఆయన స్తుతించే పాట పాడతాం. నీవు కూడా ఆ 144,000 ఒక్కరిగా ఉండాలని ఆశిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? సీయోను పర్వతం మీద ఉండాలని ఆశిస్తున్నావా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, సీయోను పర్వతం మీద ఉండే ఆ గొప్ప ధన్యత 144,000 ఇస్తున్నారు. వారిలో మేము కూడా ఒకరిగా ఉండే యోగ్యత, భాగ్యము ఇంకా మాకు కూడా తెరవబడినది. ఈ కడవర కాలంలో జీవించే విశ్వాసులకు మాత్రమే ఆధిక్యత ఉన్నదని వాక్యం నుంచి నేర్చుకున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి, మీకు మహిమకరమైన జీవితాలు జీవించే కృప దయచేయమని. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య ముందుకు వెళ్ళటానికి ఎవరైతే సహకరిస్తున్నారో, వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువారు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్థులు అవ్వండి. తెరమి వచ్చిన నెంబర్కి నన్ను సంప్రదించండి, వివరాలు మీకు అందిస్తాం. మనకి ప్రార్థన బృందం ఉన్నది, ప్రతి సాయంత్రం 7:30 విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ ప్రార్థన అవసరత మాకు తెలియచి. ఇంకా అనేక విషయాల్లో ఉన్నాయి కనుక 5వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని సీయోను పర్వతం గురించి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.